హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇన్స్పిరేషన్ మనం చాలా సినిమాలు చూస్తాం కొన్ని గుర్తుపెట్టుకుంటాం కొన్ని మర్చిపోతాం ఇంకొన్ని మన జీవితాంతం మనతోనే ఉండిపోతాయి ఇది మనం ఆడియన్స్ పరంగా చూసినప్పుడు అదే ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చేసరికి యాజ్ ఏ డైరెక్టర్గా యాజ్ ఏ రైటర్గా ఒకసారి ఆలోచించండి మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటే ఫలానా సినిమాను చూసి మనం డైరెక్టర్గా రైటర్గా అవ్వాలనుకుంటాం ఇక్కడే మనం ఫిల్మ్ మేకర్గా పుడతాం కొన్ని సినిమాలు చూసి అవి నాకు బాగా ఇష్టం అంటాం ఇక్కడే మనం ఫిల్మ్ మేకర్గా ఎదు పెరిగాం అన్నమాట కొన్ని అద్భుతంగా అనిపించే సినిమాలు వావ్ అనిపిస్తాయి ఇక్కడే మనం గ్రేట్ ఐడియాలజీ మెచ్యూరిటీ లెవెల్ వచ్చి మన మైండ్ స్టాండర్డ్గా ఉంటు ఉంటూ ఎస్ ఇలాంటి సినిమాలు నేను తీయాలి అని అనిపిస్తూ ఉంటుంది అది ఫిల్మ్ మేకర్గా ఒక లెవెల్కి వచ్చేసామని అర్థం ఇవన్నీ కలిపితేనే మనం అంటే మనం చూసిన సినిమాల్లోంచే మనం పుడతాం వీటినే ఇన్స్పిరేషన్ ఫిల్మ్స్ అంటారు ఇవి మనిషి మనిషికి మారుతూనే ఉంటాయి టేస్ట్ అండ్ జడ్జ్మెంట్ ప్రకారం ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమాలు ఇష్టపడటం జరుగుతుంది మీకు గ్రేట్ అనిపించే సినిమాలు మీరు ఇష్టపడ్డ సినిమాలు మీరు చూస్తూ ఉండాలి పదే పదే చూడాలి ఎందుకంటే ఇది ఇన్స్పిరేషన్ మాత్రమే మనకి గ్రేట్ ఇన్స్పిరేషన్ వలన గ్రేట్ థింకింగ్ వస్తుంది గ్రేట్ థింకింగ్ వలన గ్రేట్ స్టోరీస్ వస్తాయి గ్రేట్ మూవీస్ వస్తాయి మనకు తెలుసు క్వింటిన్ టోరెంటనో ఇదే అంటాడు కదా ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది కదా అతను వెన్ పీపుల్ ఆస్క్ మీ ఇఫ్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఐ టెల్ దెమ్ నో ఐ వెంట్ టు ఫిల్మ్స్ ఎందుకన్నాడు ఆ మాట సినిమాలు చూడడం ద్వారానే ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పాడు అతను ఎక్కువ అబ్జర్వ్ చేయడం వల్లే మనం అవి నేర్చుకుంటామని చెప్పాడు కీన్ అబ్జర్వేషన్ థింకింగ్ మనం కీన్ అబ్జర్వేషన్ థింకింగ్ వలన మాత్రమే మనం అన్నీ ఆలోచిస్తూ సినిమాల నుంచి చాలా నేర్చుకోవచ్చు మీరే కాదు మీరు మీకు ఇన్స్పిరేషన్ మూవీస్ లిస్ట్ వేసుకుని అన్నీ గమనిస్తున్నట్లే ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి డైరెక్టర్కి ఇన్స్పిరేషన్ మూవీస్ లిస్ట్ ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవికి గాడ్ ఫాదర్ కావచ్చు షోలే కావచ్చు ఇలా చాలా సినిమాలు డాక్యుమెంటరీస్ కావచ్చు కావచ్చు ఇవన్నీ చూస్తూ అందు అందులోంచి పుట్టాడు మన అందరికీ తెలుసు అదే రాజ్ కుమార్ హీరాని ఆనంద్ సినిమా అని ఒకటి ఉంది ఆ సినిమా పాత సినిమా ఆ సినిమాను చూసి చాలా ఇష్టం అతనికి రాజ్ కుమార్ హిరాణి గారు కూడా చెప్పారు ఆ సినిమా ఫిలాసఫీ లాగే మన ప్రతి అతను ప్రతి సినిమా ఉండేలా చూసుకుంటాడు ఇలాగ చాలామందికి కొంతమందికి మనరత్నం నాయకుడు దళపతి ఇష్టం కొ ఇంకొంతమందికి నాన్న గారు నారాయణరావు గారు తీసిన సినిమాలు ఇష్టం ఇంకొంతమందికి శంకర్ సినిమాలు ఇష్టం ఇలా అందరు డైరెక్టర్స్కి లిస్ట్ ఉంటుంది వాటిని పదే పదే చూస్తారు ఎందుకు చూస్తారంటే ఆ సినిమా చూస్తుంటే ఆ డైరెక్టర్కి కొన్ని ఇష్టాలు కొంత కనెక్టివిటీ మ్యాచ్ అవుతూ ఉంటుంది అందుకే అది అతనికి ఆ సినిమా అతనికి గీత బైబిల్ ఖురాన్ లాంటిది ఆ సినిమాలా అతనికి సినిమా తీయాలనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే ఆ డైరెక్టర్ కొత్త ఎనర్జీ వస్తుంది ఆ సినిమా ద్వారా అలాంటి సినిమాలు చూడడం ద్వారా అతను దర్శకుడిగా పుడతాడు పెరుగుతాడు తయారవుతాడు ఎందుకంటే మనం పుట్టి పెరగడం వేరు దర్శకుడుగా పుట్టి పెరగడం వేరు ఎంత క్షుణ్ణంగా ఎంత డీటెయిల్డ్గా ఆ సినిమాలు చూస్తే స్టోరీ స్ట్రక్చర్ సీన్స్ క్యారెక్టర్స్ షార్ట్ లిస్ట్ ఎడిటింగ్ అన్నీ అన్నీ చూడటం అన్ వల్ల మనకి బాగా ఆలోచనలు వస్తాయి థింకింగ్ లెవెల్ బాగా పెరుగుతుంది రోజుకు ఒక్కసారి ఆ డైరెక్టర్ ఆ సినిమాని చూస్తాడు జస్ట్ ఒక సీన్ నుంచైనా అతను చాలా నేర్చుకుంటాడు మనం ఆ డైరెక్టర్లే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న డైరెక్టర్లే ఆర్జీవి కావచ్చు హిరానీ కావచ్చు శంకర్ కావచ్చు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరే వాళ్ళకే ఇన్స్పిరేషన్ ఫిలిమ్స్ ఉంటాయి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఫిలిమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంతలా ఎదిగారు అంతలా కొనసాగుతున్నారు మనం కూడా మనం కూడా గ్రేట్ ఫిల్మ్స్ని వావ్ అనిపించే ఫిల్మ్స్ని మనం ఇన్స్పైర్గా తీసుకుంటాయి మనం కూడా గ్రేట్ డైరెక్టర్గా మనం తయారవుతాం రోజుకు ఒక్కసారి ఆ సినిమా చూస్తే ఒక్క సీన్ చూసినా మనం చాలా నేర్చుకోవచ్చు సీన్లో ఓపెనింగ్ ఎలా చేశారు క్లోజింగ్ ఎలా చేశాడు కెమెరా మూమెంట్ ఎలా ఉంది ఆర్టిస్టులు ఎలా ఉన్నారు స్టేజింగ్ ఎలా ఉంది డైలాగ్స్ ఎలాగా చెప్పించారు యాక్టర్స్తో డెలివరీ ఎలా ఉంది ఆర్టిస్ట్ మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ మనం కీన్ అబ్జర్వేషన్ చేయాలి నిజం చెప్పాలంటే ఆ గ్రేట్ సినిమా తీసిన డైరెక్టర్కి రైటర్కి కూడా అందకుండా మనం గొప్పగా ఆలోచించాలి ఏమై ఉండొచ్చు స్టోరీ వరల్డ్లో కథను ఎలా ఎందుకు చెప్పారు అలా ఎందుకు చెప్పకూడదు ఈ స్క్రీన్ ప్లే ఎందుకు ఇలా ఫార్మాట్ వాడాడు ఏది కట్ చేశాడు ఏది పెంచాడు ఏది తగ్గించాడు ఈ డ్రామా ఏది పట్టుకున్నాడు ఎందుకు ఎంత వావ్ అయింది సినిమా అని అన్ని రకాలుగా మనం ఆ సినిమా చూస్తూనే మనం ఆలోచిస్తూనే మన థింకింగ్ లెవెల్ పెంచుకోవాలి ఇది మనకి ఒక హ్యాబిట్ అయిపోవాలి ఇది గినక వన్ టూ ఇయర్స్ మనం చేస్తే గ్రేట్ డైరెక్టర్స్ అయిపోతాం ఆ చూసిన సినిమాని పదే పదే ఆ సినిమాని ఆ ఇన్స్పైర్డ్ ఫిల్మ్స్ మనకి రెండు కావచ్చు ఐదు కావచ్చు పది కావచ్చు ఇరవై కావచ్చు ఆ ఇన్స్పైర్డ్ ఫిల్మ్స్ని మనల్ని ఇన్స్పైర్ చేసే ఫిల్మ్స్ని మనం పట్టుకుని పదే పదే చూడాలి ప్రతి సీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ప్రతి క్యారెక్టర్ని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అప్పుడు మనం గ్యారెంటీగా ఏదో ఒకరోజు మనకు కూడా గ్రేట్ థాట్స్ వస్తూ ఉంటాయి అలాంటి ఫిల్మ్స్ దానికన్నా మించిన ఫిలిమ్స్ మనం తీయగలుగుతాం బ్రూస్లీ కొటేషన్ ఒకటి ఉంది వెయ్యి కిక్లు ప్రాక్టీస్ చేసేవారికన్నా ఒక్క కిక్ను వన్ వెయ్యి సార్లు ప్రాక్టీస్ చేసేవాడే ఏమా డేంజర్ అంటాడు అలాగే ఒక్క సినిమానే మనం సార్లు చూస్తే ఎంత ఎక్కువ నేర్చుకోవచ్చు మనం ఆ సినిమా నుంచి నిజం చెప్పాలంటే మనమేంటో మనకి తెలియదు ఆ ఎనాలిసిస్ మనం చేసుకోవాలి ఆ ఇష్టమైన సినిమాల నుంచే మనం ఏమిటో బయటకు వస్తుంది అలాగా మన ఇన్స్పిరేషన్ ఎప్పుడూ కాపాడుకుంటూ ఆ ఇన్స్పైర్ అయ్యే ఫిల్మ్స్ మనం ఎప్పుడూ చూస్తూ మనం దర్శకులుగా రైటర్లుగా ఎదగాలి మీరు ఎదుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్